విద్యార్థులారా మీకు అందరికీ తెలుసు నేను రెండు నెలల క్రితం కళ్యాణదుర్గం నుంచి బదిలీ మీద అనంతపురం ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళాను ఈరోజు తలవని తలంపుగా మీ కాలేజీకి ప్రాక్టికల్ ఎగ్జామినర్గా రావడం జరిగింది మరి ఈరోజే ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ జయరామరెడ్డి గారు నిర్వహించడం నాకు ముదావహం పాలకొల్లు నుంచి అమ్మా ఐ ఆర్గాన్ అండ్ బాడీ డొనేషన్ ప్రమోటర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీ గంజీ ఈశ్వరలింగం మరియు వారి మిత్రులు పెన్మత్స సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో ఆర్గాన్ డొనేషన్ మీద ఐ డొనేషన్ మీద బాడీ డొనేషన్ మీద ఈరోజు మీ కాలేజీలో ఒక అవేర్నెస్ సెషన్ జరుగుతోంది మరి మీకు అందరికీ తెలుసు చావు అనివార్యం మనమంతా రిటర్న్ డేట్తో వచ్చేసాం లైఫ్ స్పాన్ అనేది మన క్రోమోజోంలో ఉన్న టీలోమియర్ మీద ఆధారపడి ఉంటుంది మరి మనం శరీరాన్ని పరిత్యజించిన తర్వాత కూడా జీవించాలి అంటే అవయవ దానం మాత్రమే మార్గం సర్వస్య గాత్రస్య సిరప్ ప్రధానం సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు కదా కాబట్టి మనమందరం కూడా మరణానంతరం కళ్ళు అవయవాలు మరియు శరీరం దానం చేయడానికి సిద్ధంగా ఉండేలా మన మైండ్ సెట్ మార్చుకోగలగాలి మనం మరణించినా కూడా మన శరీరంలోని అవయవాలు పది మందికి ఉపయోగపడాలి మరి ఈరోజు శ్రీ గంజి ఈశ్వరలింగం మరియు వారి మిత్రులు పెన్మత్స సుబ్బరాజు గారు చెప్పిన అంశాలు నేను ఇక్కడ ప్రస్తావిస్తాను బ్రతికి ఉండగా రక్తం కాలేయంలోని కొంత భాగం మూత్రపిండాలు దానం చేయొచ్చు కానీ చనిపోయిన తర్వాత మన శరీరం కళ్ళు మరియు గుండెలాంటి భాగాలను దానం చేయొచ్చు నేత్రదానం మరణించిన తరువాత ఆరు గంటల లోపు చేయాలి కార్నియల్ అంధులకు మాత్రమే నేత్రదానం ద్వారా చూపు ప్రసాదించవచ్చు మరి ఒక వయస్సు ఉన్న బిడ్డ నుంచి ఎంత వయస్సు వారైనా కూడా నేత్రదానం చేయడానికి అర్హులే చూపు మందగించిన స్పెటకల్స్ వాడిన అంటే కంటి అద్దాలు వాడినా నేత్రదానం చేయొచ్చు కానీ రక్త క్యాన్సర్ వల్ల మరణించిన వారు విషం తీసుకోవడం వల్ల చనిపోయిన వారు సుఖవ్యాధులతో వారు నేత్రదానానికి అర్హులు కారు ఇక ఆర్గాన్ డొనేషన్ బ్రెయిన్ డెడ్ అయిన వారు చేయొచ్చు కానీ దీనికి మృతుల వారసుల అంగీకారం ఉండాలి మరి ఏ ఏ అవయవాలు దానం చేయొచ్చు అంటే అంటే చనిపోయిన తర్వాత గుండె ఊపిరితిత్తులు గుండెలోని కవాటాలు మూత్రపిండాలు క్లోమం ఇవి కాక చర్మం దానం చేయొచ్చు కేశాలను కూడా దానం చేయవచ్చు మనం సాధారణంగా చర్మదానం కేశదానం గురించి విని ఉండం మరి చర్మదానం ఎందుకు ఎవరికి అవసరం అవుతుందంటే కాలిన గాయాల ద్వారా కొద్దిగా చర్మ భాగాన్ని కోల్పోయిన వారికి ఇది అవసరం అవుతుంది కేశదానం ఎవరికి అవసరం అవుతుందంటే క్యాన్సర్లో అంటే క్యాన్సర్ రోగులు ఉంటారు కదా వారు కీమోథెరపీ చేయించుకున్నప్పుడు హెయిర్ లాస్ జుట్టు కోల్పోవడం జరుగుతుంది వారు చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ కాకుండా ఉండాలి అంటే వారు ఈ కేశదానం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది మరి ఇంత చక్కగా వివరించిన సుబ్బరాజు గారికి అదేవిధంగా ఈశ్వరలింగం గారికి కాలేజీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భంలో వీరి సందేశాలను విన్న తర్వాత నాకు గజల్ శ్రీనివాస్ గారి ఒక గేయం గుర్తొచ్చింది దాన్ని ప్రస్తావించి ముగిస్తాను మనిషి చనిపోతే వాడి చర్మం మట్టిలో కలుస్తుంది మృగం చనిపోతే దాని చర్మం మృదంగమై నిలుస్తుంది మరి మనిషి గొప్పవాడా మృగం గొప్పదా అంటే మనిషి కంటే మృగమే గొప్పది అంటాడు ఆయన కానీ మనం మృగం కంటే గొప్ప అనిపించుకోవాలి అంటే అవయవదానం మరియు నేత్రదానం పట్ల అవగాహన ఏర్పరచుకొని తదనుగుణంగా మన మైండ్ సెట్ను మార్చుకోగలగాలి చచ్చి బతకడం అనేది కేవలం ఆర్గాన్ డొనేషన్ ద్వారా మాత్రమే సాధ్యం మనం మరణించిన తరువాత కూడా మన కళ్ళ ద్వారా ప్రపంచాన్ని చూడొచ్చు నేత్రదానం ద్వారా మాత్రమే ఇది సాధ్యం మన మరణానంతరం కూడా మన గుండె వేరే వారిలో లబ్ డబ్ లబ్ డబ్ అని కొన్ని తరాల పాటు కొనసాగాలి అన్నా కూడా ఆర్గాన్ డొనేషన్ ద్వారా మాత్రమే సాధ్యం మరి ఇంతమంది విద్యార్థులకు అవగాహన కల్పించిన ఇంత మంచి కార్యక్రమం చేపట్టినా నిర్వహించిన ప్రిన్సిపాల్ జయరామరెడ్డి గారికి రిసోర్స్ పర్సన్స్ గంజి ఈశ్వరలింగం మరియు సుబ్బరాజు గారికి ధన్యవాదాలు దానిలో నాలాంటి వారిని ఒక భాగంగా చేయడం కూడా నాకు చాలా ఆనందదాయకం నేను కూడా మా కళాశాలకు వెళ్ళి దానికి తగ్గ ప్రోత్సాహాన్ని పొందాను కాబట్టి నేను కూడా మా కళాశాలలో ఇలాంటి కార్యక్రమం పట్ల అంటే ఆర్గాన్ డొనేషన్ పట్ల ఐ డొనేషన్ పట్ల బాడీ డొనేషన్ పట్ల అవగాహన కల్పిస్తాను అని ఒక ప్రమాణం చేస్తున్నాను ధన్యవాదాలు